Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP YCP netala uttutu savallu, AP lo match fixing politics, AP lo rajakeeya netala challengelu vichitramga untunnayi. Rojukoka niyojakavargamlo TDP YCP netala savallu pratisavallato vartalu vastunnayi. Kani challenge chesevaru నిరూపించాల్సిన వాళ్ళు మీడియాలో ప్రకటనలు ఇచ్చి జారుకుంటున్నారు. వారం రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో టీడీపీ చేసిన అభివృద్ధి, వైసీపీ చేసిన అభివృద్ధిపై చర్చకొచ్చే దమ్ముందా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సవాల్ విసిరారు. ఆయన కూడా తాను రెడీ అన్నారు. మిథున్ రెడ్డి ప్రతి సవాల్కు లోకేష్ నుంచి సమాధానం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అని లోకేష్ హైదరాబాద్ చేరుకున్నారు. పార్లమెంటు సమావేశాలు అంటూ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఢిల్లీ వెళ్లిపోయారు. 2 రోజుల పాటు వీరిద్దరు సవాళ్లు ప్రసవాళ్లు ప్రసారం చేసిన మీడియా మాత్రం మధ్యలో బకరా అయిపోయింది. ఏపీలో కొన్ని రోజులుగా ఇదే తంతు కొనసాగుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ నేతలు సవాల్ విసరడం, వైసీపీ నేతలు సయ్యనడం, తర్వాత పోలీసులు రంగప్రవేశం చేయడం, ఇరువురు నేతల్ని గృహ నిర్బంధం చేయడంతో కథ సుఖాంతమవుతోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నారని సామాన్య ప్రజలకు సైతం అనుమానం వస్తోంది. అవన్నీ ఉత్తుత్తు ఛాలెంజ్లను స్పష్టమవుతోంది. పలాస, రాప్తాడు, అనపర్తి, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో ఈ సవాల డ్రామాలతో రక్తి కట్టించారు నేతలు. ఇదే కోవలో నర్సరాపేట నియోజకవర్గం కూడా ఇప్పుడు చేరింది. నర్సరాపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇసుక, బియ్యం, గుట్కా, మట్కా, గంజాయి కబ్జాలు తాను నిరూపిస్తానని టీడీపీ ఇన్ఛార్జి సదలవాడ అరవింద్ బాబు సవాల్ విసిరారు. సవాల్ తాను స్వీకరిస్తున్నానని ప్రకటించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉగాది రోజున కోటప్పకొండ ఆలయంలో ప్రమాణాలకు సిద్దమన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఉత్తుత్ సవాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ మాదిరిగానే టీడీపీ నేత అరవింద్ బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వాస్తవంగా వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఇన్ఛార్జి అరవింద్ బాబు ఇద్దరూ డాక్టర్లు కావడంతో ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉందనే విషయం ఇరు పార్టీ నేతలకు తెలిసిన బహిరంగ రహస్యం. ఈ మాత్రం దానికి మీడియా అటెన్షన్ పార్టీ దృష్టిలో ఏదో హడావిడి చేశామని చెప్పుకునేందుకు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.